Hi friends, welcome back to our channel. Friends, this is a most requested video. Endukante friends, mana subscribers lo chaala mandi vitamin C gurinchi, mukhyanga vitamin C mana shariraniki ela upayogapadutundo, alage vitamin C mana shariraniki ekkuvaga labhinche aahara padarthalu gurinchi oka detailed video cheyamani eppadi nuncho request chestunnaru. Endukante friends, mukhyanga ee covid vachina tarvata ప్రతి ఒక్కరిలో విటమిన్ సి గురించి కొంత అవగాహన అయినా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి, మనల్ని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ జబ్బుల బారి నుంచి కాపాడటానికి హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఆస్బరిక్ ఆమ్లంగా పిలిచే ఈ విటమిన్ సి అనేది నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది మన శరీరంలో మంచి సెల్యులర్ గ్రోత్ కు, అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్ ఫంక్షన్ తో పని చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు కనుక ఎన్ని రకాల డైట్ ప్లాన్స్, వర్కౌట్స్ చేస్తున్నా సరే మీ శరీరంలో బరువు అనేది తగ్గటం లేదు అంటే మీ శరీరంలో విటమిన్ సి లోపం కూడా ఒక కారణమని అనుకోవచ్చు. ఎందుకంటే మీ శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే బరువు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎన్నో రకాల పరిశోధనలో కూడా రుజువైంది. అంతేకాదు, విటమిన్ సి లోపంతో కనుక మీరు బాధపడుతుంటే మీ శరీరం అనేది త్వరగా అలసిపోతుంది, మీకు ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ముఖ్యంగా పంటికి సంబంధించిన దంత సమస్యలు అంటే దంత క్షయం, దంత వాపులు, చిగుళ్ల నుంచి రక్తం కారటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ కానీ, గాయాలు త్వరగా మానకపోవటం, అలాగే మీ హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉండటం, మీ స్కిన్ లో గ్లో అనేది తగ్గిపోయి చర్మం ముడతలు పడిపోతూ కాంతి విహీనంగా మారటానికి కూడా విటమిన్ సి లోపమే ముఖ్యమైన కారణం. ఇక విటమిన్ సి కనుక మన శరీరానికి పుష్కలంగా అందితే మన గుండెకు మేలు చేస్తుంది, అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎముకలను బలంగా దృఢంగా మారుస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఆహారం ద్వారానే విటమిన్ సిని మన శరీరానికి తగినంతగా అందించవచ్చు. అయితే చాలా మందికి విటమిన్ సి గురించి సరైన అవగాహన లేక ఈ ఆహారాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విటమిన్ సి అనగానే మనకు గుర్తుకు వచ్చే ఆహారం పుల్లగా ఉండే ఆహారం. ఉదాహరణకు చెప్పాలంటే వాటిలో మొదటిది నిమ్మకాయ, ఉసిరి, నారింజ, కివి, ద్రాక్ష ఇలా ఎన్నో రకాల పుల్లగా ఉండే పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే టమాటా కానీ, బ్రకోలి, అలాగే క్యాలీఫ్లవర్, ముఖ్యంగా బంగాళాదుంపలు, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెరీస్, అలాగే మొలకలు ఉంటాయి కదా స్ప్రౌట్స్, వీటిల్లో కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. సో మీరు కనుక ఈ పండ్లను కానీ కూరగాయలను మీ డైట్ లో యాడ్ చేసుకుంటే విటమిన్ సిని మీ శరీరానికి తగినంతగా అందించవచ్చు. అయితే ఈ చాలా మందికి వచ్చే మరొక ముఖ్యమైన డౌట్, మన శరీరానికి రోజు ఎంత విటమిన్ సిని అందివ్వాలి అని. మగవాళ్ళకైతే ప్రతిరోజు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది అవసరం అవుతుంది. ఇక ఆడవారైతే రోజు 75 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే కొంతమంది ఆహారాల ద్వారా శరీరానికి తగినంత విటమిన్ సిని అందిస్తున్నా వారి శరీరం అనేది విటమిన్ సిని గ్రహించే శక్తిని కోల్పోతుంది. ఇక మరి కొంతమందికి ఏమో ఎసిడిటీ, కొన్ని రకాల కారణాల మూలంగా పుల్లగా ఉండే ఆహారాన్ని తీసుకోవటానికి అంతగా ఆసక్తి చూపరు. అలాంటి వారు ప్రత్యామ్నాయంగా ఏమైనా మంచి సప్లిమెంట్ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. అలాంటి వారికి నేను ఈరోజు ఈ టాబ్లెట్స్ ను సజెస్ట్ చేస్తున్నాను. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి విటమిన్ సి టాబ్లెట్స్. ఇవి హెల్త్ విట్ బ్రాండ్. ఈ బాటిల్ లో మనకి మొత్తం 20 టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇవి ఆరెంజ్ ఫ్లేవర్ తో ఉంటాయి. ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ నేను మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే హెల్త్ విట్ సి విటాన్ అనేది ఒక నేచురల్ విటమిన్ సి సప్లిమెంట్. ఈ ప్రోడక్ట్ గురించి మరొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఒక వెజిటేరియన్ ప్రోడక్ట్, కాబట్టి దీన్ని ఎవరైనా సరే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఆమ్లా అంటే ఉసిరికాయ. ఫ్రెండ్స్, ఉసిరికాయలో నాచురల్ గా విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఉసిరికాయ గురించి మరొక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే మనకు ఆరెంజ్ లో కన్నా 20 రెట్లు ఎక్కువగా విటమిన్ సి అనేది ఉసిరికాయ ద్వారా లభిస్తుంది. అంటే ఒక్క ఉసిరికాయను కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటే 20 ఆరెంజ్ తిన్నట్లే. దీని బట్టే ఉసిరికాయలో విటమిన్ సి ఎంత పుష్కలంగా దొరుకుతుందో మీకు అర్థమైంది కదా. అలాంటి ఉసిరికాయను ఉపయోగించి తయారు చేసిన ఈ హెల్త్ విట్ సి విటాన్ టాబ్లెట్స్ అంటే ఒక్కొక్క టాబ్లెట్ లో మనకి 1000 mg ఈ ఆమ్లా అనేది దొరుకుతుంది. అయితే ఈ టాబ్లెట్స్ ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ప్రతిరోజు 1 గ్లాస్ లేదా 200 ml వాటర్ ని తీసుకోవాలి. ఇందులో మీరు ప్రతిరోజు 1 టాబ్లెట్ ను వేసి 1-2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి.
ఈ టాబ్లెట్ అనేది ఆటోమేటిక్ గా ఈ నీటిలో కరిగిపోతుంది. ఒక్క 2 నిమిషాలు మీరు ఇలానే వదిలేస్తే ఈ టాబ్లెట్ అనేది పూర్తిగా నీటిలో డిజాల్వ్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు ఈ నీటిని తాగేసేయచ్చు. మీరు ఈ డ్రింక్ ను ఉదయాన్నే తీసుకోవచ్చు, లేదా మీరు వర్కౌట్ కానీ జిమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఇక దీని గురించి చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ గా మనకు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని సులభంగా ఎవరైనా సరే ఆరెంజ్ జ్యూస్ తాగినట్లుగా సులభంగా తాగేయచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఈ సీవిటాన్ వల్ల మన శరీరానికి కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, విటమిన్ సి అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఈ అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా ఈ హెల్త్ విట్ సి విటన్ టాబ్లెట్స్ తీసుకోవటం మూలంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేసుకోవచ్చు. దీంతో జలుబు, దగ్గు, జ్వరం, అలాగే చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఎన్నో రకాల రోగాలను మనం మన శరీరానికి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మన శరీరానికి వచ్చినా సరే చాలా త్వరగా వీటి నుంచి మనం కోలుకోవచ్చు. అలాగే ఇది మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవటానికి ఈ టాబ్లెట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవటానికి కూడా ఈ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మన చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతగా హెల్ప్ చేస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే విటమిన్ సి అనేది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే ముడతలు, మచ్చలు లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇది మన శరీరంలో కొలాజెన్ ప్రోడక్ట్ ను ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కొలాజెన్ అనేది మన చర్మాన్ని కానీ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టాన్ని కూడా హెల్తీగా మారుస్తాయి. అంటే మన జీర్ణక్రియను సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. అంటే మన కడుపులో గ్యాస్ ను కానీ స్టమక్ లో ఉండే యాసిడ్స్ ను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో మనం తిన్న ఆహారం అనేది సక్రమంగా జీర్ణమవుతుంది. అలాగే మీ శరీరంలో నీరసాన్ని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ ను రెట్టింపు చేస్తుంది. అలాగే ఎవరైతే విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఈ టాబ్లెట్స్ ను తప్పకుండా తీసుకోవచ్చు. కాబట్టి మీ స్కిన్ ను ప్రకాశవంతంగా మార్చుకోవటానికి కూడా ఈ విటమిన్ సి టాబ్లెట్స్ ను మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రోజుకి ఒక్క విటమిన్ సి టాబ్లెట్ మాత్రమే తీసుకోవాలి. దీంతో మన శరీరానికి ఒక రోజుకి సరిపడంత విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారో, ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటున్నారో, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, జుట్టును హెల్తీగా పెంచుకోవాలి అనుకుంటున్నారో, అలాంటి వారు ఈ హెల్త్ విట్ సి విటాన్ టాబ్లెట్స్ ను తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ టాబ్లెట్స్ లింక్ కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. దీంతో మీకు మంచి ఎనర్జీ కూడా లభిస్తుంది.